నమస్కారం అండి, నా పేరు టి దినేష్ కుమార్. ఈ వీడియోలో మీకు నేను చూపించబోయిన ఇన్ఫర్మేషన్ అయితే విద్యార్థుల కోసం వాళ్ళు ఎలా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేదని. నేను యూజ్ చేసిన టూల్ అయితే exam.net. మీరు ఏదైనా ఒక బ్రౌజర్లో వెళ్ళి exam.net అని కొట్టండి. ఇది చాలా సెక్యూర్డ్గా ఉన్న ఎగ్జామ్ ఆన్లైన్ మెథడ్. మీరు యూజ్ చేసుకోవచ్చు మీ విద్యార్థుల కోసం. మీరు విద్యార్థి అంటే మీ గురువు వాళ్ళు ఇచ్చే ఎగ్జామ్కి లేకపోతే క్వశ్చన్ పేపర్కిలో దీంట్లో కొట్టండి. నా గురుగారు నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కోడ్ అయితే ఇది, నేను అది కొడుతున్నాను. కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. మీ డీటెయిల్స్ అడుగుతాయి. దినేష్ కుమార్ 2 నా మెయిల్ ఐడి. నా స్టూడెంట్ ఐడి. మళ్ళా ఫెచ్ ది ఎగ్జామ్ కొట్టండి. అలా కొడితే మీకు ఎగ్జామ్ ఈస్ రెడీ అని వస్తాయి. యువర్ నాట్ అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామ్ అండ్ యువర్ టీచర్ విల్ బి నోటిఫైడ్ ఇఫ్ యూ డూ సో. గుడ్ లక్ బిగిన్ ది ఎగ్జామ్ అని వస్తాయి. మీరు బిగిన్ ది ఎగ్జామ్ కొట్టండి. ఆ కొట్టిన తర్వాత మీరు చూడవచ్చు మీకు క్వశ్చన్ పేపర్ వస్తాయి. పైన పైన వచ్చిందన్నీ క్వశ్చన్ పేపర్ ఇది డ్రాక్ చేసేలా చూసుకోవచ్చు. కింద వచ్చేదైతే ఆన్సర్ స్క్రిప్ట్. ఈ ఆన్సర్ స్క్రిప్ట్లో మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నేను ఆన్సర్ అని కొడుతున్నాను. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. మీకు తొందరగా చూపించాలని ఒక్కొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్డ్ అని రాస్తున్నాను. కానీ ఇది కరెక్ట్గానే ఆన్సర్ కాదు. మీకు ఏ ఆన్సర్ మీరు చదివారో రాశారో లేకపోతే ఉందో క్వశ్చన్ కాబట్టి మీరు రాసుకోవచ్చు. దీని తర్వాత మా గురుగారు లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ రాశారు. దీని తర్వాత నేను ఏం టైప్ చేయొద్దు. సో ఇది ఎంఎస్ వర్డ్లో టైప్ చేసేలాగే ఉంటాయి. మీరు ఫాంట్స్ మార్చుకోవచ్చు. ఎవినియర్ టైమ్స్ ఏరియల్ కన్సోల్ మీరు అలైన్మెంట్ చూసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ సెంటర్ జస్టిఫికేషన్ దాని తర్వాత ఇండెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఆర్డర్ లిస్ట్ పెట్టుకోవచ్చు. బుల్లెట్స్ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ ఇటాలిక్స్ అండర్లైన్ స్ట్రైకింగ్ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ కట్టింగ్ పేస్టింగ్ అవన్నీ చేసుకోవచ్చు మీరు. దాని తర్వాత మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ వస్తే ఈ దీనికి ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్స్ పెట్టాలా మీరు కావాలంటే ఒక పేపర్లో చేసిన తర్వాత ఒక పేపర్లో మీ సొల్యూషన్ చేసుకొని డెరివేషన్ చేసుకొని ఈ స్కాన్స్ ఇక్కడ క్లిక్ చేసి ఈ స్కాన్స్ సొల్యూషన్ వెళ్ళండి. ఇక్కడ వెళ్తే స్కాన్ ది క్యూఆర్ కోడ్ యూజ్ యువర్ ఫోన్ అండ్ రీడ్ ది క్యూఆర్ కోడ్ టు బీ ఏబుల్ టు స్కాన్ ది సొల్యూషన్స్. ఇక్కడ మీ ఫోన్ ఆండ్రాయిడ్ వర్షన్ లేకపోతే iOS ఫోన్ తీసుకొని మీ కెమెరాలో క్యూఆర్ కోడ్ సెక్షన్కి వెళ్ళి దీన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఒక సెక్షన్ వస్తాయి. మీ ఏ పిక్చర్ మీద పెడతారో లేకపోతే ఏ డాక్యుమెంట్ మీద పెడతారో అవన్నీ స్కాన్ అయిపోతాయి. అది అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పిక్చర్ మీ ఫైల్లో అక్కడ వచ్చేస్తాయి. అక్కడ వచ్చిన తర్వాత మీరు ఇంకా మళ్ళీ టైప్ చేసుకోవాలి చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక ఆన్సర్ స్క్రిప్ట్ స్కాన్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఒకటి ఉంది టీచర్ చాట్. మీరు ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా మీ టీచర్తో చాట్ చేసుకోవచ్చు టీచర్ ఉంటే. దాని తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ ఎగ్జామ్ కొట్టుకోవచ్చు. సబ్మిట్ ఎగ్జామ్ కొట్టిన తర్వాత మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్. ఈ exam.net చాలా మంచిగా ఉంది. డిజిటల్లో సెక్యూర్డ్ ఎగ్జామినేషన్ రాసుకోగలచ్చు. సో హోప్ అందరికీ నా వీడియో నచ్చుతుంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోది ఇంగ్లీష్ వర్షన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కావాలంటే ఇంగ్లీష్ వర్షన్ ఏ ఫైనల్ అది కూడా మీరు
వ్యూ చేసుకొని చూడొచ్చు. ఇంకా చాలా వీడియోస్ పెట్టాను, అది చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి.